అన్నా క్యాంటీన్ ముందే చెప్పా, ఎన్ని అవసరమైతే అన్నా క్యాంటీన్లు పెడతాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దగ్గర అన్నదానం పెట్టాడు. ఈరోజు బ్రహ్మాండంగా తిరిగితే దాన్ని కూడా సరిగా మెయింటైన్ చేయలేకపోయారు. నేను వచ్చిన తర్వాత ప్రాణదానం పెట్టాం, దాన్ని కూడా నిర్వీర్యం చేశారు. ఈరోజు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు కష్టపడకుండా అన్నా క్యాంటీన్లు పెట్టి కడుపు నిండా అన్నం పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క, నేను ఆ రోజు నగిరికి నీళ్లు తేవాలని, ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది. వేణుగోపాల్ సాగరు ప్రాజెక్ట్ ఆగిపోయింది, అందరి నీవా నిలిచిపోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, దాన్ని పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నగిరిలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కార్పొరేషన్ నిధులు ఇస్తాం. దళిత గిరిజన బీసీ మైనారిటీ సమస్యల్ని మళ్ళీ పథకాలన్నీ కూడా ఇస్తాం. ఇంకో పక్క, నగిరిలో పుత్తూరులో సమ్మర్ స్టోరేజ్లు ఉన్నాయి, రెండు కూడా నీళ్లు రాకుండా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. ఇవి కాకుండా ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉంది, జబర్దస్త్ ఎమ్మెల్యే వద్దా, కానీ నియోజకవర్గానికి ఏమన్నా చేశారా ఎమ్మెల్యే? ఇక్కడ ఏమన్నా చేశారా? నేను ఇప్పుడే చూశాను, భువనేశ్వర్ అని ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చింది, మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం ఇస్తామని 40 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే. ఏం తమ్ముళ్ళు మీరు నమ్మతారా? ఇది నమ్మతారా మీరు? ఇలాంటి పనిచేసిన వాళ్ళకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఉంది భువనేశ్వరి రమ్మ, ఈ తల్లి ఆడబిడ్డకు అండగా ఉంటారా లేదా? మీరు ఉంటారా? ఉంటామని గట్టిగా చప్పట్టుకుంటూ ఆశీర్వదించండి. అమ్మాయిని ధైర్యం ఇవ్వండి. ఇలాంటి ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, ఇలాంటి ఎమ్మెల్యేలు ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను చెప్తున్నా, ఎక్కడ చూసినా దోపిడీ, గ్రావెల్ దోపిడీ, నగిరంతా కూడా అరాచకం. ఇవే చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. నేను అందుకే మీ అందరికి హామీ ఇచ్చేది, వడమాలపేటని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కోసం, ఎలక్ట్రానిక్ క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం 150 ఎకరాలు ఇస్తే ఇక్కడ ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే ఇద్దరు కలిసి దాంట్లో డబ్బులు కొట్టేసి పాదిరేడు అరణ్యాన్ని కూడా దోచుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మేము చేయాల్సిన బాధ్యత నేను చేస్తాను. ఎన్నికల కోసం నేను చెప్పడం కాదు, చాలా మందికి అనుమానం ఉంది ఇంత ఉత్సాహం ఉంటే పొత్తు ఎందుకు పెట్టుకున్నారని. మా పొత్తు ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి, ఇప్పుడు కానీ కాపాడకపోతే జీవితంలో ఈ రాష్ట్రం మన చేతుల్లో ఉండదు. ఇప్పటికే 30 ఏళ్ళు ఎన్నికెళ్ళిపోయాం. చీకటి పాలన, చీకటి జీవోలు, అందరి జీవితాలు అంధకారం అయిపోయినాయి. మా 3 పార్టీలు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 కలిసి నడుస్తున్నాం ఎన్నికల కోసం. కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చెప్తున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రమే నా లక్ష్యం అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అందుకే నాకు అనుభవం ఉన్నాం, 3 కలిసి పోరాడుతున్నాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ
గాడి దెప్పిన పరిపాలన ఘాట్లో పెడతాం, రాష్ట్రాన్ని ఆదుకుంటాం. మనలో తెలివితేటలు తక్కువ లేవు, కానీ అప్పుడప్పుడు మోసానికి మోసపోతా ఉంటాం. అదే 2014లో జరిగింది. 2014లో మనం కానీ అధికారంలోకి వచ్చుంటే హైదరాబాద్ కంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రంతో సమానంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు తయారు చేశాం. ఇప్పుడు కోరుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ మూడు పార్టీల్ని మనస్ఫూర్తిగా దీవిస్తామని, అండగా ఉంటామని గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. అందుకే ఎన్డీఏ చెప్తున్నారు 400+ సీట్లు రావాలని పార్లమెంటుకి. అందుకే నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ లో 160+ ఎమ్మెల్యేలు రావాలి, 24+ ఎంపీలు రావాలి. కడప కూడా మనదే, వైనాట్ పులివెందల అన్ని వస్తే ఎక్కడుంటావో నాకే తెలియడం లేదు. అమారికి ఉత్సాహం ఉంది, ఊపు ఉంది, మీలో ఎక్కడ చూసినా ఆవేదన ఉంది. మీ ఆవేదన రేపు రాబోయే ఎన్నికల్లో ఒక అగ్నిగా మారి వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భస్మం అయిపోతుంది, అయిపోవాలి. అదే ఈరోజు మిమ్మల్ని చూస్తున్నా. ఈరోజు అతను మేము సిద్ధమన్నాడు, నేను ప్రజాగళం అన్నా. ప్రజాగళం ముందర మేము సిద్ధం. ఏమవుతుంది? డౌన్ అవుతుంది. మా తమ్ముడు చెప్తున్నాడు, అదే ఈరోజు ప్రజాబలం, అదే ప్రజాగళం. ప్రజాగళం ముందర కుప్పి గంతులు పనికి రావని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు చెప్తూ, ఇప్పుడు ఎవరు భయపడద్దండి, ఎన్నికల కమిషన్ చేసింది, స్వచ్ఛందంగా రోడ్ల మీదకి రండి. వాళ్ళు మనం ఒకటే. జగన్మోహన్ రెడ్డి పెద్ద గొప్ప కాదు, మనం తక్కువ కాదు. పోలీసులు లేరు ఆయనకు, మనకు కూడా పోలీసులు ఉంటారు. ఎవరైనా చేయకపోతే ఎన్నికల కమిషన్ ఉంది వీళ్ళ కద్దాల్చడానికి. గేమ్ స్టార్ట్ అయింది, యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఎన్డీఏ గెలుపు ఎవ్వడు ఆపలేడు. ఆ నమ్మకం నగిరిలో వచ్చింది. ఇప్పుడు ఆనందంగా ఉన్నా, రాత్రికి బాగా నిద్ర వస్తుంది. మీరే కనపడస్తారు, మీ ఉత్సాహమే కనపడొస్తుంది. ఎప్పుడైనా నాయకుడికి కావాల్సింది మీ ప్రజాదరణ. ప్రజాదరణ ఉంటే అది ఒక టానిక్ గా పనిచేస్తుంది, చెప్పాలనుకున్న ధైర్యం వస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు, ప్రైవేట్ సైన్యం లేదు, అరాచకం లేదు, నేరాలు చేసే మనస్తత్వం నాది కాదు. కానీ నేరస్తుల్ని మాత్రం మట్టి గరిపించే ధైర్యం నాకుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు చూశారు, ప్రజల కోసం నేను పోరాడాను. ఆ రోజు ఏదో తీవ్రవాద సమస్య ఉండకూడదని నేను పోరాడితే కొంతమంది నా మీదనే గురిపెట్టి 24 క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు? ఎవరు కాపాడారు నన్ను? సాక్షాత్తు ఏడు కొండల వాడు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి, ఒకవేళ నీకేదైనా జరిగితే ఆ అపవాదు శాశ్వతంగా నా పైన ఉంటుందని నన్ను కాపాడింది వెంకటేశ్వర స్వామి. నేను వస్తానంటే ఇక్కడ కరెంట్ ఆఫ్ చేస్తారు, పలమనేరులో మైక్ కట్ చేస్తారు. చెప్తున్నా, మొన్న ప్రధానమంత్రి వస్తే మైక్ కట్ చేస్తారు. అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి వస్తే మైకు కట్ చేసే పరిస్థితి వచ్చారంటే తిరిగి నా మీద నేరం వేస్తారు. నేను మైక్ పెట్టుకోవడం కూడా చేత కాదంట. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మైక్ పెట్టుకోవడం కాదు, తోక కట్ చేయడం కూడా తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను నా చరిత్రలో. మిడిసి పడద్దండి, ఏదైనా సరే ప్రజల్ని మెప్పించండి. ప్రజల్ని మెప్పిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు. ప్రజలకు నష్టం జరిగితే
కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీ గుండెల్లో నిద్రపోతాం, ప్రజలకు భరోసా ఇస్తాం.